జిల్లా పొంగడూరు నియోజకవర్గం సదుం మండలంలో కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు సదుం ఎస్ఐ ధరణిధర్ పెనుపాక బస్టాండ్ కూడలిలో గురువారం వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ వాహన తనిఖీలు జరిపి ఎవరికైతే మాస్క్ లేకుండా బైక్ మీద ప్రయాణిస్తున్నారో, అదేవిధంగా షాపుల దగ్గర ఎవరైతే మాస్క్ లేకుండా ప్రాపర్ సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా మనం కోవిడ్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకోకుండా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్లకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా షాప్స్ దగ్గర ఎక్కడైతే దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాల దగ్గర, అదేవిధంగా దుకాణాల మీద కూడా ఎక్కడైతే సోషల్ డిస్టెన్స్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా షాపుల దగ్గర నడుస్తున్న వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వాహనదారులు, పాదరక్షకులు వీళ్ళందరూ కూడా మాస్కులు ఉపయోగించి ఉండాలి. వాళ్ళు లేకుండా ఎవరైనా ఇట్లా బయట సంచరిస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించాలనుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ మార్గంగా సోషల్ డిస్టెన్స్ ప్రాపర్గా మాస్క్స్ వేసుకొని ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలు సహకరించారన్నారు. వాహనదారులతో పాటు పాదాచారులు తప్పనిసరిగా మాస్క్ ధరించి ఇంటి నుండి బయటకు రావాలన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్కులు లేని వారికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.